మోస్ట్ పాపులర్ రిలీజన్ ఏంటంటే క్రిస్టియానిటీ. ఓకే, వరల్డ్లో ఉన్న మోస్ట్ పాపులర్ పీపుల్ ఫాలో క్రైస్ట్. ఆ తర్వాత సెకండ్ పాపులర్ ఎవరంటే ఇస్లాం, మనందరికీ తెలుసు. థర్డ్ పాపులర్ ఏంటంటే కన్ఫ్యూషియస్ అని చైనీస్ రిలీజన్. ఆ తర్వాత బుద్ధిజం వస్తుంది. సో యేసుక్రీస్తు అలాగే నెక్స్ట్ త్రీ పాపులర్ రిలీజన్ హెడ్స్ని మనం తీసుకుంటే, ఇస్లాంను స్థాపించిన మొహమ్మద్ ప్రవక్త ఆయన మాట్లాడుతూ, ఆయన ఒక మాట, ఆయన చనిపోయే ముందు ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే, ఐ డి నాట్ ఫైండ్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ జీవితం యొక్క పరమార్థాన్ని నేను తెలుసుకోలేకపోయాను. మీరు గూగుల్ చేసి చూడొచ్చు వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ మొహమ్మద్ అంటే మీకు ఈ మాట వస్తుంది, ఐ డి నాట్ ఫైండ్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ జీవితం యొక్క ఈ జీవం యొక్క పరమార్థం ఏంటో నాకు తెలియదు అని అన్నారు. అలాగే కన్ఫ్యూషియస్ మాట్లాడుతూ, ఆయన ఒక రిలీజియన్ స్థాపించి ఆయన కొన్ని కోట్ల మందిని దానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అందరూ కూడా ఆయన్నే దేవునిగా పూజిస్తూ ఉన్నారు, ఈయన ద్వారానే మేము పరలోకం వెళ్ళగలం. అయితే ఆయన పెద్దోడైపోయి ముసలోడైపోయి చనిపోతున్న టైంలో ఆయన ఫాలోవర్స్, ఆయన పక్కన ఉన్న శిష్యులు అందరూ కూడా గొల్లు పెట్టి ఏడ్స్తూ, అయ్యా నువ్వు గనక మమ్మల్ని వదిలిపోతే మమ్మల్ని పరలోకం తీసుకెళ్లేదు ఎవరు, నువ్వు గనక మమ్మల్ని వదిలిపోతే మాకు మార్గం ఎలాగా అని అంటే ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ ద వే టు హెవెన్, పరలోకానికి నేను మార్గాన్ని కాదు. అలాగే బుద్ధ అన్నాడు, సత్యమును అన్వేషించండి, సత్యమును వెతకండి అన్నాడు. బుద్ధనేమో సత్యం వెతకమన్నాడు, కన్ఫ్యూషన్స్ ఏమో పరలోకానికి మార్గం నేను కాదన్నాడు. అలాగే బుద్ధనేమో సత్యమును అన్వేషించండి అన్నాడు. అలాగే మొహమ్మద్ ప్రవక్త ఏమో ఈ యొక్క జీవం యొక్క పరమార్థం నాకు తెలియదు అన్నాడు. కానీ ఈ మూడింటిని కలిపి యేసుక్రీశ్వరు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు, అంటే పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. ఏదైతే ఇతరులు కనుక్కోలేకపోయారో దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు కనుక్కోలేకపోయారంటే అది నా దగ్గర ఉన్నాయి కనుక, అవి నేను కనుక. ఇంత కాన్ఫిడెంట్గా ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇంకెవరు చేయలేకపోయారు. అలా ఈ మధ్య చేసిన ఇద్దరు ముగ్గురు బాబాలు కూడా వ్యానిష్ అయిపోయారు. నేనే దేవుడిని అని చెప్పుకున్న చాలామంది కూడా వాళ్ళ మీద ఎన్నో పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ ఎన్నో వచ్చి వారు అవమానాల పాలైపోయారు. యేసుక్రీస్తు అంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నన్ను వెంబడించండి, నా దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే నేను ఈ లోకంలో బ్రతికినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నేను మాదిరిగా నేను ఈ లోకంలో బ్రతికాను. ప్రతి ఒక్కరి విషయంలో కూడా నేను చాలా పర్ఫెక్ట్గా జీవించాను. అందుకే ఎప్పుడైనా మీరు ఎవరైనా దేవుని ఎరగని వారికి యేసుక్రీస్తుని పరిచయం చేయాలంటే చాలామంది మీలో బైబిల్స్ ఇస్తారు గిఫ్ట్గా. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫుల్ బైబిల్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ న్యూ టెస్టమెంట్ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి యేసుక్రీస్తు గురించిన నాలుగు సువార్తలను చదవమనండి. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ఈ నాలుగు సువార్తలు వారిని చదవమంటే వారిని చదువుతూ ఉండగా యేసుక్రీస్తు వారిని వారి మరింత డీప్గా ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే నాలుగిట్లోనూ సిమిలర్ స్టోరీస్ ఉంటాయి కదా. సో